ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు అందరూ? నేను కూడా చాలా బాగున్నాను. పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు. మార్నింగ్ లంచ్ పెట్టి పంపించేశాను. బీన్స్ ఫ్రై చేశాను అనమాట, కానీ వీడియో అయితే షూట్ చేయలేకపోయాను. ఈరోజు స్పెషల్ ఏంటో తెలుసా? నెల్లూరు సైడ్ చేస్తారండి పప్పు పులుసు అనమాట. నెల్లూరు సైడ్ అయితే ఈ పప్పు పులుసు చాలా ఫేమస్ అండి. పప్పు పులుసు అంటాం మేము. వారంలో ఒక 2-3 టైమ్స్ అన్న చేసుకుంటాం అనమాట. రసం లాగా ఉంటాయి, ఇంకా పప్పులాగా కూడా చాలా బాగుంటుంది అనమాట. ఇలాగా నేను ఒక అర్ధగంట ముందు నానబెట్టేశానండి కందిపప్పు, అందుకే ఇలా గిల్లగానే దబ్బలాగా విడిపోతుంది. ఇందులో కారానికి సరిపడా పచ్చిమిర్చి కడుక్కొని వేసేసుకుంటున్నాము. 2 గత్తుంచి వేసేస్తున్నాను నేను. తర్వాత ఆనియన్స్ వేసుకుందాము. ఆనియన్స్ని ఇలాగ పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసేసుకోవచ్చు. నేనైతే మా ఇంట్లో 4 మెంబర్స్ ఉంటారు కాబట్టి 4 పిడికెట్లు వేశానండి కందిపప్పు. ఒక 100 గ్రామ్స్ అనుకోండి అలాగా. తర్వాత 2 టమాటాలు కూడా వేస్తున్నాను. ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా వేసుకుంటే కూడా సరిపోతుంది, ఎందుకంటే కుక్కర్లో వేస్తున్నాం కాబట్టి బాగా మెత్తగా ఉడికిపోతుంది. కొంచెం చింతపండు వేశాను. వెల్లుల్లి రెబ్బలు 4-5 వేశాను. కొంచెం పసుపు కూడా వేశాను. తర్వాత కొంచెం ఒక 4-5 చుక్కల ఆయిల్ వేసుకున్నాము. పప్పు త్వరగా ఉడికిపోతుంది, పొంగదనమాట ఎక్కువ. ఇలా గ్యాస్కెట్ మీద ఆయిల్ వేసేసుకొని పెట్టేసుకొని కుక్కర్లో వేసేస్తే పైకి పొంగకుండా ఉంటుందండి. ఇంతకుముందు టిప్లో కూడా చెప్పాను. కొంచెం జీలకర్ర కూడా వేసేసి ఇప్పుడు క్లోజ్ చేసుకొని స్టవ్ మీద పెట్టేద్దాము. 4 విజిల్లు వచ్చే వరకు దీన్ని ఉడికించుకోవాలి. ఈలోపు ఈరోజు పప్పుకి కాంబినేషన్గా మటన్ లివర్ ఫ్రై చేస్తున్నానండి, అందుకే అక్కడ వెల్లుల్లిపాయలు వలుస్తున్నాను అనమాట. ఇక్కడ పప్పు ఉడికిపోయింది, 4 విజిల్లు వచ్చేసాయి. పప్పు బాగా మెత్తగా ఉడికిపోయింది అనమాట. దీన్ని మనం రుద్దుకోవాలి. ఇప్పుడు సాల్ట్ వేసి ఎనుపుకోవడం అంటారు, కొన్ని సైడ్లో పప్పు రుద్దడం అంటారు. చూసారా, వాటర్ కొంచెం లిమిట్గా పోసుకుంటే పొంగదు, ఇంకా మనకి ఈజీగా పప్పు కూడా బాగా ఉడికిపోతుంది అనమాట. పప్పు బాగా మునిగే వరకు పోసుకొని ఇంకొంచెం పైకి పోసుకుంటే సరిపోతుంది. తర్వాత ఇందులో వాటర్ తక్కువనే ఉంది కాబట్టి పప్పు గుత్తితో అలాగే నినిపేసుకుంటున్నాము. పప్పు నీళ్ళు ఎక్కువ ఉన్నట్లయితే మీకు త్వరగా మెదగదండి పప్పు, అందుకే వాటర్ వరకు కొంచెం ఇంకొక గిన్నెలో పోసేసుకొని తర్వాత మెదుపుకోవచ్చు. ఇందులో సాల్ట్ వేసుకొని ఇప్పుడు పప్పును రుద్దేసుకుందాము. సరిపడా సాల్ట్ వేసేసాను. 2 టీ స్పూన్లు సాల్ట్ వేసానండి నేను. సరిపోకపోతే తర్వాత అయినా వేసుకోవచ్చు. ఇందులో మీరు మెదుపుకున్న తర్వాత కొంచెం టేస్ట్ చూసుకొని కారం సరిపోదు అనుకుంటే కొంచెం కారం పొడి కూడా వేసేసుకోండి. అంటే కొన్ని మిర్చి అసలు కారం ఉండదండి, అలాంటప్పుడు ఏం చేస్తాం, కొంచెం కారం పొడి వేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఆ పప్పుని, రుద్దుకున్న పప్పుని సపరేట్గా ఒక గిన్నెలో పెట్టుకొని ఈ కుక్కర్లోనే పోపు పెడుతున్నాను. ఈ పోపు చాలా ఇంపార్టెంట్ అండి దీనికి. ఈ పప్పుకి పోపు మంచిగా వేస్తేనే చాలా బాగుంటుంది. ఆయిల్, 4-5 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆవాలు వేసాను. జీలకర్ర కూడా 1 టీ స్పూన్ వరకు వేసుకోవచ్చు ఈ పోపుకి. తర్వాత ఇందులో ఆనియన్స్ కూడా పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసానండి. ఆనియన్స్ బాగా గోల్డెన్ కలర్లోకి రావాలి, అప్పుడే మనకి మంచి స్మెల్ వస్తుంది అన్నమాట. తర్వాత ఇందులో వెల్లుల్లి రెబ్బలు కూడా వేసేసుకున్నాము. పచ్చిగా మాత్రం వేయించుకోకండి ఆనియన్స్ని. ఒక 1/2 ఆనియన్ వరకు వేసేసాను అనమాట ఇందులో. బాగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేద్దాము. వెల్లుల్లి రెబ్బలు దంచుకొని వేస్తున్నాను ఇందులో. బాగా గోల్డెన్ కలర్కి వచ్చే వరకు వేపుకోవాలి. ఇది మంచి స్మెల్ వస్తుందండి. తర్వాత ఇందులో కొంచెం ఇంగువ కూడా వేసేద్దాము. ఇప్పుడైతే నేను కరివేపాకు వేస్తున్నాను. ఇంగువ వేస్తే ఏంటంటే బాగా అరుగుదల ఉంటుంది, ఇంకా మంచి స్మెల్ వస్తుందన్నమాట. ఈ పప్పుల్స్లో స్పెషల్ అదేనండి, మనకి ఇంగువ వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది బాగా చిన్న పిల్లలకు కూడా పెడతారనమాట. బాగా పలసగా చేసుకోవాలండి ఈ పులుసుని.
ఇంగు కూడా వేసేసాను. తర్వాత ఇందులో పప్పు వేసేసుకున్నాము. బాగా పోపు అంతా బాగా అయిపోయింది. ఇలా గరిటతో కొంచెం కొంచెంగా 2-3 సార్లు వేసేసుకుంటే ఆ పోపు అంతా మనం పైకి రాదన్నమాట, పైన పడకుండా స్టవ్ అంతా పడకుండా ఇలాగా వేసేసుకున్నాము. తర్వాత ఒకసారిగా వేసుకోవచ్చు. తర్వాత ఇప్పుడు ఇందులో వాటర్ వేసుకోవాలండి. ఎక్కువ వాటర్ వేసుకొని బాగా 4-5 నిమిషాల పాటు బాగా మరిగించుకోవాలన్నమాట ఈ పప్పు పులుసుని. చూసారా ఎన్ని నీళ్ళు పోస్తున్నానో. నేనైతే ఆ గ్లాస్తో 1.5 గ్లాస్ వేసాను. 2 అయినా కూడా వేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు దీన్ని బాగా మరిగించుకుందాము. ఇప్పుడు ఉప్పు కారం చూసుకొని మూత పెట్టేస్తే బాగా మరిగిపోతుందండి. మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోవచ్చు. ఇలా బాగా మరగాలన్నమాట. ఫైనల్గా మన పప్పు పులుసు రెడీ అయిపోయింది. దీనికి కాంబినేషన్గా ఆమ్లెట్ వేసుకున్నా కూడా చాలా బాగుంటుందండి. ఉడియాలు వేపుకోవచ్చు, పచ్చడి ఏదైనా నంచుకొని తినచ్చు, చాలా బాగుంటుందన్నమాట. తర్వాత ఇప్పుడు మటన్ లివర్ ఫ్రైకి మనం ప్రిపేర్ చేద్దాం. మట్టి కడాయిలో చేస్తున్నాను. ఈ కడాయి కొంచెం వేడయింది. తర్వాత 2 స్పూన్లు ధనియాలు వేసాను. తర్వాత దాల్చిన చెక్క కొంచెం వేస్తున్నాను. 10-15 మిరియాలు వేసాను. 4 లవంగాలు కూడా వేసుకొని వీటిని మీడియం ఫ్లేమ్లో బాగా దోరగా వేయించుకున్నాము. వేగిపోయాయండి. ఈ కలర్ వచ్చే వరకు వేగితే సరిపోతుంది. ఇంకా ఇప్పుడు అల్లం వెల్లుల్లి కొంచెం దంచుకున్నాము. చాలా బాగుంటుంది. దంచి వేస్తే ఫ్రెష్గా వేస్తే చాలా బాగుంటుంది. ఇలా ఫ్రెష్గా దంచి వేసుకుంటే చాలా బాగుంటుందండి. మీరు మిక్సీ జార్లో అయినా వేసుకొని మీరు గ్రైండ్ చేసుకోవచ్చు. నేనైతే ఇలా దంచుతున్నానమాట, మెత్తగా దంచేస్తాను. ఎప్పుడో చేసుకున్న అల్లం పేస్ట్కి దీనికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. ఆ స్మెల్ కానీ ఆ టేస్ట్ కానీ చాలా బాగుంటుందండి. ఓకే, మెత్తగా ఇలాగా దంచేసుకున్నాము. ఇది తీసేసుకొని ఇక లివర్ ఫ్రైని చేసేద్దాము. ఓకే, ఇప్పుడు కడాయి పెట్టేసుకొని ఇందులో 5-6 స్పూన్లు ఆయిల్ వేసాను. ఫ్రై కాబట్టి కొంచెం ఎక్కువనే పడుతుందండి. తర్వాత చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయల్ని వేసానన్నమాట. ఆనియన్స్ని బాగా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత కరివేపాకు కూడా వేసేసాను. ఇవి కొంచెం కలర్ వచ్చే వరకు వేయించుకుందాము. 4 వేజ్ తినే వాళ్ళైతే మటన్ లివర్ ఫ్రైని కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇందులో ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని ఈ పచ్చి వాసన పోయే వరకు వేయించుకుందాం. లివర్ ఫ్రైలో ఏంటంటే విటమిన్ B12 ఉంటుంది, ఇంకా ప్రోటీన్స్ కూడా బాగుంటాయండి. ఇంతకుముందు నాకు B12 కొంచెం తక్కువైతే బాగా నీరసంగా ఉండి కళ్ళు తిరిగేవి. అప్పుడు బ్లడ్ టెస్ట్ చేసుకుంటే ఏం చెప్పారంటే డాక్టర్ ఇలాగా లివర్ ఫ్రైని తినమని చెప్పారనమాట. అప్పటి నుంచి బాగా అలవాటైంది. ఓకే, ఇప్పుడు మటన్ లివర్ని ఇందులో వేసేసుకుంటున్నాము. 2-3 సార్లు బాగా కడిగి తర్వాత వేసుకోవాలండి. ఇది 1/2 కేజీ లివర్ అన్నమాట. ఇప్పుడు కొంచెం వేపుకుందాం ఇలాగా. ఇందులో సాల్ట్ వేసుకుందాము. నేనైతే 2 స్పూన్ల సాల్ట్ వేస్తున్నాను. 1/2 టీ స్పూను పసుపు వేసుకొని ఇలాగా కలుపుకుందాం. తర్వాత కారం పొడి కూడా వేసేసుకుందాము. రెండు స్పూన్ల కారపొడి వేసాను. కారపొడి వేసుకొని కలిపేసుకుందాము. ఇది త్వరగానే వేగిపోతుందండి. ఇలా వేయడమే అలా బాగా గట్టిపడిపోతుంది అన్నమాట. ఇందులో వాటర్ వేయాల్సిన అవసరమే రాదు. అందులో ఉన్న వాటరే బాగా దిగిపోతుంది. ఇంకా ఆయిల్ కూడా ఎక్కువనే వేస్తాం కాబట్టి బాగా ఉడికిపోతుంది. తర్వాత 5-6 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో
మనము ధనియాలు ఇంకా పట్ట లవంగ అవన్నీ వేయించి పెట్టుకున్నాం కదా, అది మిక్సీ జార్లో వేసి పొడి చేసుకున్న తర్వాత ఇందులో వేసేస్తున్నాం లాస్ట్లో. ఆ పొడి వేసేసాక 2 నిమిషాల పాటు మగ్గించుకుంటే సరిపోతుంది. లాస్ట్లో కొత్తిమీర వేసేస్తున్నాను. అంతే, మన మటన్ లివర్ ఫ్రై రెడీ అయిపోయిందండి. అంతే అండి, మధ్యాహ్నం అయిపోయింది, లంచ్ చేసేసాము పప్పు ఇంకా లివర్ ఫ్రైతో. కాబట్టి స్నాక్ ఏదైనా పెట్టి, మీ ఇంట్లో కూడా పిల్లలు ఉంటే స్నాక్స్ పెట్టి తర్వాత పాలు ఇవ్వండి. ఇప్పుడైతే నేను మటన్ కీమా బాల్స్ చేద్దామని ప్రిపేర్ చేస్తున్నాను. ఈ కీమా బాల్స్ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. ఇది 1/2 కేజీ కైమా అండి, మటన్ కైమా. ఇక్కడ హైదరాబాద్ సైడు దీన్ని కీమా ముట్టీస్ అని కూడా అంటారు, ముట్టీలు అంటారు. ఇది ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. మనం షాప్ అతను మనకి బాల్స్కి ఇలాగా కీమా బాల్స్ కానంటే చాలా మెత్తగా చేసిస్తాడండి ఇలాగా. ఇందులో మనం ఇప్పుడు 2-3 సార్లు వాష్ చేసుకొని దీన్ని పెద్ద మిక్సీ జార్లో వేసి మనం గ్రైండ్ చేసుకుందాం మెత్తగా. తర్వాత చూసారా, ఇలాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత ఇందులో 1/10 వెల్లుల్లి రెబ్బలు, 1 చిన్న అల్లం ముక్క తీసుకొని ఇందులోనే కొంచెం కొత్తిమీర వేసి మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకుందాము. బాగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులో వేసుకోవాలండి ఈ పేస్ట్ని. ఇప్పుడు సాల్ట్ వేస్తున్నాము, 1 టీ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను నేను. తర్వాత కొంచెం పసుపు, ఇందులో కారం కూడా వేసుకోవాలి. 1.5 టీ స్పూన్ కారం వేస్తున్నాను. 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకుందాం. మరి కొంచెం ఎక్కువ గరం మసాలా వేసుకుంటే కూడా అంత టేస్ట్ రాదండి. మసాలాలన్నీ కొంచెం తగ్గించి వేసుకోండి. చిటికెడంతా మిరియాల పొడి వేసాను. అల్లం వెల్లుల్లి కొత్తిమీర దంచి పెట్టుకున్నాం కదా, అవి కూడా వేసేసుకోవాలి. వేసుకొని బాగా కలిపి వేసుకున్నాము. తర్వాత 2 స్పూన్ల కార్న్ ఫ్లోర్ కూడా వేస్తున్నాను. కొంతమంది పుట్నాల పొడి వేస్తారండి, నేను కార్న్ ఫ్లోర్ వేస్తున్నాను 2 స్పూన్లు. 2 స్పూన్ల ఆయిల్ కూడా వేసుకొని దీన్ని బాగా కలుపుకోవాలి. పుట్నాల పొడి ఎందుకు వేస్తారంటే ఇది ముద్దగా బాల్స్ లాగా రావడానికి వేస్తారండి. నేనైతే కార్న్ ఫ్లోర్ వేసేసాను, పుట్నాల పొడి కూడా వేసుకోవచ్చు. తర్వాత వీటిని ఇలాగా కడాయిలో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ కూడా బాగా మరిగిపోయింది. ఇలా బాల్స్ లాగా చేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్ని బాల్స్ లాగా చేసుకొని వేసేసుకుంటున్నాము. మా చిన్నబ్బాయి మహి అయితే మటన్ తినండి ఇలా చేసి చికెన్ ఫ్రై అని చెప్పేశాను, చికెన్ బాల్స్ అని చెప్పేసరికి తిన్నాడు అనమాట. ఇంకా వాళ్ళు తినడానికి ఏదో ఒక అబద్ధమైన చెప్పాల్సింది తప్పదు. ఇలాగా చూసారా, గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇది బాగా లోపల కూడా బాగా ఉడికిపోవాలండి, అందుకని మనం బాగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని స్టవ్ని ఉడికించుకోవాలన్నమాట, ఫ్రై చేసుకోవాలి. తర్వాత తీసేస్తున్నాను. బాగా ఫ్రై అయిపోయాయి కదా, కలర్ కూడా మంచి కలర్ వచ్చేసాయి. తర్వాత పిల్లలు కూడా వచ్చేసారండి, ఇంకా వాళ్ళకి పెడుతున్నాను అన్నమాట. చికెన్ బాల్స్ అనేసరికి ఇద్దరు తిన్నారు, లేకపోతే మటన్ అయితే సరిగ్గా తినరండి. చిన్నబాబు మహిదర్ అయితే అసలు తిండు మటన్ అయితే, వరుణ్ అయినా కొంచెం తింటాడు కానీ. ఇంకా వరుణ్ అయితే ఫ్రెష్ అయిపోయాడు, తనంతట తను తింటాడండి ఏదైనా వరుణ్. మహి అయితే ఆయనంతటా ఆయన తిండు తింటాడు కానీ ఇలాంటివి మనం స్కూల్ నుంచి వస్తూనే ఏదో ఒకటి తినిపించు అని అంటాడు. ఆయన సెల్లు చూస్తున్నాడు అనమాట, ఎంత అరిచినా అలవాటు మాత్రం తగ్గట్లేదు. వస్తానే సెల్లులు చూస్తూ కూర్చుంటారు ఇంకా బొమ్మలు అవి. ఈరోజు స్నాక్స్ అయితే అన్నమే తినిపోయారనమాట. ఇంటికి రాగానే ఏదో మంచి స్మెల్ వస్తుంది, ఏంటమ్మా అంటే ఇలా లివర్ ఫ్రై పప్పు చేశాన్నానా అంటే అవే పెట్టమని చెప్పారు. ఇంకా అవే పెట్టాను. పిల్లలు ట్యూషన్కి వెళ్ళిపోయారు, ఇంకా ఎక్కడొక్కడ పడేసిపోతారండి. మూలకు ఒకటి విసిరేస్తారనమాట, యూనిఫామ్ ఒక దగ్గర, ఇంకా ఐడి కార్డు ఒక దగ్గర అలాగా. ఇక్కడేమో ఆయిల్ మనం డీప్ ఫ్రై చేసుకున్నాం కదా, ఆయిల్ని ఇలాగా స్టోర్ చేస్తున్నాను స్టీల్ డబ్బాలో. ఈ ఆయిల్ ఏంటంటే మనం నాన్ వెజ్ ఐటమ్స్ ఏ చేసుకున్నా ఇంకా వాటిని వాడుకోవచ్చు.
పప్పు, వంకాయ అలాంటివి వెజ్ ఐటమ్స్లో మాత్రం వేసుకోకండి, నాన్ వెజ్ ఐటమ్స్లో మాత్రమే వాడుకోవాలి ఆ ఆయిల్ని. తర్వాత ఇంకా పిల్లల బాక్సులు అలా ప్లేట్లు ఉంటే కడిగేస్తున్నాను. ఇంకా రేపటికి కావాలి కదా, రేపు మార్నింగే కావాలి కాబట్టి ఇంకా బాక్సులు అవన్నీ వెంటనే కడిగేస్తానండి, బాక్సులు ఇంకా వాటర్ బాటిల్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ కామెంట్. ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనైనా బెల్ సింబల్ నొక్కేసేయండి. నేను ఎప్పుడు ఏ వీడియో చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్గా వచ్చేస్తుంది. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్, థ్యాంక్ యూ.